శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో మీ అందరికీ ఆత్మీయ నమస్కారాలండి. నా పేరు బండ్ల సత్యనారాయణ. ఈరోజు మరొక బండ్ల శతకం పద్యం గురించి తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మీకు పద్యాన్ని వినిపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బండ్ల శతకం. యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. గొప్పలు చెప్పినవాడు అది కేవలము మాటలలోనే, గొప్పలు చెప్పి తిప్పలు తెచ్చుకోవటమే, గొప్పలు వదిలితే మనిషి మార్గము సత్యధర్మమే. పద్మ వికాస విశ్వతేజ నిత్య సత్య బండ్ల. ఇప్పుడు ఈ పద్యానికి భావం తెలుసుకుందామండి. గొప్పలు చెప్పటం వలన కేవలం మాటలలోనే గొప్పవాడు అని భావించబడతాడు. గొప్పలు చెప్పటం వలన ఎటువంటి లాభము ఉండదు, అది తిప్పలు మాత్రమే తెచ్చుకుంటుంది. ధర్మంతో జీవిస్తూ సత్యాన్ని నమ్మి జీవించాలి అని ఈ బండ్ల శతకం పద్యం భావం. ఇప్పుడు ఈ పద్యభావం యొక్క వివరణను తెలుసుకుందామండి. ఈ పద్యము మాటల గొప్పల వల్ల వచ్చే అసత్యాన్ని, దానివల్ల కలిగే విఫలతలను వివరిస్తున్నది. గొప్పలు చెప్పటం వలన కేవలం ఆ మాటలలోనే మనిషి గొప్పవాడు అనిపించుకోవచ్చు, కానీ వాస్తవానికి ఆ గొప్పలు ప్రాముఖ్యం వహించవు. నిజమైన ధర్మము సత్యము అనుసరించటం వల్ల మాత్రమే మనము నిజమైన మనుగడను సాధించగలుగుతాం. గొప్పలు చెప్పటం వల్ల లాభం ఏమీ ఉండదండి, కానీ వాటి వల్ల తిప్పలు తప్పకుండా వస్తాయి. అందువల్ల మనం ఎప్పుడూ సత్యాన్ని నమ్మి ధర్మాన్ని అనుసరించి జీవించాలి. సత్యము ధర్మము కలగలిసి ఉన్న జీవితం సాఫల్యము మరియు శాంతి సంతోషాల నిండినదిగా ఉంటుంది. ఇదండి ఈరోజు బండ్ల శతకం పద్యం గురించిన వివరణలు. ఈ పద్యభావం మీ అందరికీ ఆత్మీయ సంతోషం కలిగించిందని నేను ఆశిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆలోచనలతో రాసిన పద్యంతో కలుస్తానండి. జగన్మాత ఆశీస్సులతో మీకు శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.